సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తూ అలాగే బెల్ బటన్ని ట్యాప్ చేయండి. చూస్తూనే ఉండండి లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్ని. స్టైలిష్ ఇన్స్పెక్షన్లకు స్వాగతం. ఇవాళ వీడియోలో మీరు చూడబోతున్న ఎంతో అందమైన కుందన్ వర్క్ డిజైన్ నెక్లైన్ అండి. చాలా అందంగా ఉంటుంది, ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు మనం మామూలు సూత్తోనే. సో ముందుగా 1 సెంటీమీటర్ గ్యాప్తోనే ఈ విధంగా 2 లైన్స్ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను వచ్చేసి జరీ థ్రెడ్ తీసుకుంటున్నాను గోల్డ్ కలర్. ఈ 2 లైన్స్ మీద నార్మల్ చైన్ స్టిచ్ చేయబోతున్నాను ఈ విధంగా. ఇక్కడ స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను, ఎందుకంటే ఇది ఇలా ఫాలో చేస్తే మీకు ఈజీగా చాలా తక్కువ టైంలో క్రియేట్ చేసుకోవచ్చు. నార్మల్ చైన్ స్టిచ్ 1 స్ట్రాండ్తో చేస్తున్నాను. మీకు ఇంకా వాల్యూమ్ ఎక్కువగా కావాలనుకుంటే 2 స్ట్రాండ్స్ అయినా తీసుకోవచ్చు. మీకు కనుక ఆరి నీడిల్తో వర్క్ చేయడం వచ్చినట్టయితే ఆరి నీడిల్తో ఇక్కడ ఆరి చైన్ స్టిచ్చెస్ చేయవలసి ఉంటుంది. ఈ మెథడ్ మటుకు 2 సేమే ఉంటుందండి, ఎందుకంటే ఒకదానితో ఒకటి చేసుకుంటూ వెళ్తే మన ఫినిషింగ్ ఏదైతే ఉందో అది 2 ఒకేలా రావడానికి కోసమని ఆల్మోస్ట్ నేను ఆరి వర్క్ ప్యాటర్న్ ఎలా క్రియేట్ చేస్తానో అది కూడా నార్మల్ స్టిచ్చింగ్తో కూడా ఇదే విధంగా చూపిస్తాను. నాకైతే ఆరి వర్క్తో చేయడం వచ్చింది, బట్ నా వ్యూవర్స్ రిక్వెస్ట్ మేరకు నేను ఇది నార్మల్ స్టిచ్చింగ్ నీడిల్తో చూపిస్తున్నాను, ఎందుకంటే చాలామందికి ఆరి నీడిల్ వర్క్ చేయడం రాదు. సో వాళ్ళు అడిగిన అభ్యర్థన మేరకు నేను ఈ విధంగా చూపిస్తున్నాను. సో ఇలా సింగిల్ స్ట్రాండ్తోనే నార్మల్ చైన్ స్టిచ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మధ్య గ్యాప్లో ఏదైతే ఉందో అక్కడ ఫ్లవర్ రింగ్స్ స్టిక్ చేసుకొని దాని మీద రైన్ స్టోన్స్తోని డిజైన్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా గ్యాప్ వద్దులతో ఈ విధంగా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను మీకు కనిపించడం కోసం బ్లాక్ పెన్సిల్ యూస్ చేస్తున్నాను, బట్ మీరు లైట్ కలర్ పెన్సిల్ యూస్ చేస్తే ఎందుకంటే ఇవి స్టెయిన్స్ అవి కనిపిస్తుంటాయి. సో ఈ విధంగా కనిపించకుండా ఇదే విధంగా 2 లైన్స్ నేను అటు సైడ్ కూడా మధ్యలో కొద్దిగా గ్యాప్ ఎక్కువ వదులుతూ మనము మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య గ్యాప్లో ఏదైతే ఉందో ఇది పైపింగ్ థ్రెడ్ అండి. ఇది మనం ఎందుకంటే ప్యాడెడ్ లోడ్ స్టిచ్ కోసం యూస్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది ఈ 2 మధ్య గ్యాప్లో ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ కాటన్ సిల్క్ థ్రెడ్ యూస్ చేస్తున్నాను. దాని మీద ఓవర్లాపింగ్ స్టిచ్చెస్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు దీని మీద మనం ప్యాడెడ్ లోడ్ స్టిచ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది కదలకుండా ఉండడానికి డబుల్ స్టిచ్చెస్ చేస్తున్నాను నేను ఈ విధంగా, అంటే క్రాస్ స్టిచ్లోని డబుల్ స్టిచ్చెస్. సో నెక్స్ట్కి వచ్చేసి చైన్ బాల్ లెస్ తీసుకుంటున్నాను. ఇది లెంత్ ఎంత ఉందో అంత మెజర్ చేసుకొని గ్లూ అప్లై చేసుకుంటూ స్టిచ్ చేసుకుందాం, లేదంటే మీరు డైరెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని అయినా దీన్ని స్టిచ్ చేసుకోవచ్చు. మనం నార్మల్ చైన్ స్టిచ్ చేసుకున్నాం కదా, దాని పక్కనే ఈ విధంగా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి 6 స్ట్రాండ్స్ గోల్డ్ జరీ థ్రెడ్ తీసుకుంటున్నాను. ఇది దీంతో మనం ప్యాడెడ్ లోడ్ స్టిచ్ క్రియేట్ చేయబోతున్నాం. ఇదేం లేదండి, ఈ విధంగా ఇన్సర్ట్ చేస్తూ నీడిల్ని క్రాస్గా దాన్ని ఓవర్లాప్ చేస్తూ స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్యాడెడ్ లోడ్ స్టిచ్ అంటాము. ఈ విధంగా కంప్లీట్గా ఆ పైపింగ్ థ్రెడ్ మీద మనము ఇది ఇలాంటి ఎంబోస్డ్ లుక్ వస్తుంది అన్నమాట. ఈ విధంగా మనము కంప్లీట్గా పైపింగ్ థ్రెడ్ ఎక్కడి దాకా అయితే ఉందో అక్కడి దాకా స్టిచ్ చేసుకోవాలి. మధ్యలో ఎటువంటి గ్యాప్స్ లేకుండా స్టిచ్ చేసుకోండి. ఇది డిజైనర్ రింగ్స్ రైన్ స్టోన్స్తో సహా స్టిచ్ చేసేసాను నేను ఆల్రెడీ. ఇప్పుడు ఈ మధ్య గ్యాప్లో ఏదైతే ఉందో వాటిని ఇవి స్టిక్ చేస్తానన్నమాట. దీంట్లో కూడా మీకు చాలా వెరైటీస్ దొరుకుతాయి, వెరైటీ ఆఫ్ కలర్స్ కూడా దొరుకుతాయి, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్,
మీ కలర్ ఏది కావాలో చూస్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ని బట్టి. సో ఈ విధంగా గ్యాప్స్ లేకుండా కొద్దిగా బ్లూ డాట్స్ అప్లై చేసుకొని దాని మీద ఈ డిజైనర్ రింగ్స్తో సహా మనం స్టిక్ చేసుకుందాం. ఇప్పుడు దాకా నెక్ డిజైన్ ఏదైతే ఉందో ఎలివేషన్ అయిందండి. ఇప్పుడు కొద్దిగా ఫ్లవర్ ఎక్స్టెన్షన్ మనం చేస్తాం. దీనికోసమని సిల్వర్ కలర్ కుందన్స్ ఈ ఐలెట్ షేప్ లేదా లీఫ్ షేప్లోనే తీసుకొని ఇలా క్రాస్ ఎక్స్ షేప్ ఉంటుంది కదా, దాని షేప్లో మనము గ్లూ అప్లై చేసుకోవాలి. దాని మీద ఈ లీఫ్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదా, ఇవి స్టిక్ చేస్తాను. ఈ గ్యాప్లు అవన్నీ ఈక్వల్గా మెయింటైన్ అయ్యేలా చూసుకోవాలి. అప్పుడే మనకు దీని ఫినిషింగ్ ఏదైతే ఉందో అచ్చు ఆరి మగ్గం వర్క్ ప్యాటర్న్ లాని మనకు వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు వీటి మీద నేను కుందన్ స్టిక్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇది చిన్న ఫోర్ పెటల్స్ ఫ్లవర్లా కనిపిస్తుంది. ఈ విధంగా మొత్తం నెక్ లైన్ మనము అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు కావాలనుకుంటే టూ కలర్స్ నేను చూస్ చేసుకోవచ్చు. అంటే ఒక ఫోర్ పెటల్స్ వచ్చేసి ఒక కలరు, ఒక ఫోర్ పెటల్స్ వచ్చేసి ఇంకొక కలర్, ఆ విధంగా ఆల్టర్నేటివ్గా అయినా మీరు స్టిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు కంప్లీట్గా డ్రై అయిపోయింది కాబట్టి ఇక్కడ నేను గోల్డ్ కలర్ జర్దోస తీసుకుంటున్నాను. దీన్ని ఈ ఫ్లవర్ షేప్ ఏదైతే ఉందో దాని చుట్టూరా మనము కాన్సన్ట్రేట్ చేస్తూ ఆ ఫ్లవర్ షేప్ పెటల్స్ని కుందన్ వర్క్ది ఏదైతే ఉందో అది ఈ జర్దోసీ స్ట్రింగ్తోనే హైలైట్ చేస్తాము. మీకు ఇప్పుడు లేటెస్ట్గా ఫ్రేమ్డ్ కుందన్స్ వస్తున్నాయండి, డైరెక్ట్గా అవి తీసుకొని అయినా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా స్టిచ్ చేయాల్సిన పని ఉండదు. అదైతే మీకు ఎక్కడ ఏ షేప్లో కావాలో ఆ షేప్లో అది స్టిక్ చేసుకుంటూ పోతే సరిపోతుంది. ఈ ఫ్రేమ్డ్ కుందన్స్ అని చెప్పాను కదండి, దాంట్లో డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ సైజెస్ అండ్ షేప్స్ చిన్న దగ్గర నుంచి చాలా పెద్ద షేప్ దాకా దొరుకుతుంది. ఇది వచ్చేసి చాలా స్మాల్ సైజ్. దాంతో ఇలానే సిల్వర్ కలర్ కుందన్ ఉంది, గోల్డ్ కలర్ ఫ్రేమ్తో వస్తుంది. అటువంటివి డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు మీరు. ఇదే విధంగా ప్రతి ఒక్క ఫ్లవర్ని మనము జర్దోసీ వర్క్తో హైలైట్ చేస్తాం. మీరు జర్దోసీ వర్క్ కాదనుకుంటే స్టోన్ లేస్, బర్ లేస్, ఏదైనా లేసెస్ యూస్ చేసుకొని ఇదే విధంగా మనము ఈ కుందన్ని హైలైట్ చేసుకోవచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ బ్రేక్ లేకుండా ఈ విధంగా కంటిన్యూ స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. కార్నర్స్ ఏదైతే ఉందో ఆ కార్నర్స్ ఎలివేట్ అయ్యేలా చూసుకోండి. అప్పుడే ఫ్లవర్ షేప్ ఏదైతే ఉందో అది అందంగా కనిపిస్తుంది. సో ఇక్కడ ఇది ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది కాబట్టి ఓవర్లాపింగ్ స్టిచ్ చేసి ఇక్కడికి నేను ఈ జర్దోసీ స్ట్రింగ్ని కట్ చేసేస్తాను. ఇప్పుడు నేను రెడ్ కలర్ యాంకర్ థ్రెడ్ తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే సిల్క్ థ్రెడ్స్, అదర్ ఎంబ్రాయిడరింగ్ థ్రెడ్స్ అయినా తీసుకోవచ్చు. ఈ గ్యాప్స్ ఫోర్ సైడ్స్న ఈ విధంగా ఫ్రెంచ్ నాట్, అంటే ఒకసారి ఇలా వైండ్ చేసి ఈ సెంటర్ గ్యాప్స్లో ఏవైతే ఉన్నాయో అక్కడ నేను
ఈ విధంగా ఫ్రెంచ్ నాట్ స్టిచ్ చేయబోతున్నాను. మీరు కావాలనుకుంటే రెండు సార్లు అయినా ఇది వైండ్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఈ ఫోర్ సైడ్స్లో ఇలానే మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇది కంప్లీట్ అయ్యాక మీకు లుక్అవుట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. చూస్తున్నారు కదా ఎంత అందంగా సింపుల్గా క్రియేటివ్గా ఉందో. మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టైలిష్ ట్రెండ్స్ ఛానల్ని. చూస్తున్నాను నేను లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్ని. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాను స్టైలిష్ ట్రెండ్స్.